నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కరీంనగర్ కారాగారానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పాత కేసుల ఆధారంగా జ్యుడిషియల్ రిమాండ్. కేసీఆర్ సర్కారుపై న్యాయ పోరాటం సాగిస్తామన్న భాజపా, అక్రమ కేసులు బనాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. దేశవ్యాప్తంగా 17 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్ షురూ. వివిధ రాష్ట్రాల్లో కేంద్రాలకు తరలివచ్చిన టీనేజర్లు. టీకాల మేళవింపుతో కరోనా నుంచి మెరుగైన రక్షణ. 2 వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవడం సురక్షితమన్న ఏఐజీ ఆసుపత్రి. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన బ్రిటన్ సంస్థ, ఎలక్ట్రిక్ వాహన రంగంలో 250 కోట్లు పెట్టనున్న వన్ మోటో. పాల్వంచలో కుటుంబం సజీవ దహనం కేసులో కీలక మలుపు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడిపై ఎఫ్ఐఆర్. ప్రేమ పెళ్లి, రెండెళ్లకే భర్త ఆత్మహత్య. కోడలే కారణమన్న కోపంతో గొంతు కోసి చంపిన మామ.